అందరికీ నమస్తే అండి. ఈ వ్లాగ్ వచ్చి సీతారాముల కళ్యాణం అండి. ఇది నిన్న సీతారాముల కళ్యాణం అంటే శ్రీరామనవమి కదా. అపార్ట్మెంట్లో కొంతమంది కలిసి శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణం అయితే చేసుకున్నాము. యాక్చువల్లీ మాది వచ్చి పెద్దది అని అంటే ఏమంటారు, సెమీ గేటెడ్ అలా అనొచ్చు. 80 ఫ్లాట్స్ అండి. దాంట్లోనే ఒక 14 ఫ్యామిలీస్ అయితే కళ్యాణంలో కూర్చున్నాము. మిగతా వాళ్ళందరూ చూడ్డానికి వచ్చారన్నమాట. మా కళ్యాణం పనుల్లో స్టార్ట్ అయ్యింది పందిరి వేయడము. పందిరి కోసం కర్రలు అవన్నీ సెట్ చేసుకున్నాము. సెట్ చేసుకొని పసుపు రాస్తున్నాం అన్నమాట. కర్రలన్నీ క్లీన్ చేసేసాం శుభ్రంగా. పసుపు అని బొట్లు పెట్టడానికి ఇక్కడ మొత్తం సిద్ధం చేసుకుంటున్నాము. యాక్చువల్గా మిగతా వాళ్ళు చాలామంది వాళ్ళు ఏంటంటే వర్క్ ఉంది వాళ్ళకి. వాళ్ళకి అవ్వకపోతే మేము నలుగురం వచ్చి ఒక 4 కర్రలు కదండి, 4 వైపులా పెడతాం కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కర్రలాగా డివైడ్ చేసుకొని పసుపు అంతా రాసుకున్నాము. కానీ 4 చేయకూడదు కాబట్టి నేను ఆనియన్ తీసుకొని వచ్చాను. చిన్నపిల్ల ఆడపిల్ల కదా అని చెప్పి ఆనియన్ తీసుకొని వచ్చాను. ఇంకా అందరం కలిసి ఫస్ట్ పందిరి అయితే వేసేద్దాము. తర్వాత పిలుపులకు కూడా వెళ్దాం అనుకున్నామండి. అంటే కంప్లీట్గా ఎలా అనుకున్నాం అంటే, మాకు తెలిసినట్టుగా పద్ధతిగా మన తెలుగు పెళ్ళిళ్ళలాగా అలా చేద్దాము. పెళ్ళే కదండి శ్రీతారాముల కళ్యాణం అంటే, సేమ్ అలాగే కదా, అలా అనుకున్నాము. ఇంకా పసుపులు అన్నీ రాసి మామిడాకు పసుపు పొమ్ము అన్నీ చేసి చేస్తున్నాం అన్నమాట అంతా. కానీ అన్నీ చాలా ట్విస్టులతో లాస్ట్ మినిట్ వరకు కూడా విగ్రహాలు అయితే మాత్రం దొరకలేదండి. లాస్ట్ మినిట్ అంటే పంతులు గారు మమ్మల్ని 9:00 కల్లా రెడీ అవ్వమన్నారు. బుధవారం 9:30 కల్లా పూజ స్టార్ట్ చేసేద్దామమ్మ, 11:30కి మీకు ముహూర్తం ఉంది, అప్పటికల్లా మనకి జీలకర్ర బెల్లము తాలింపొట్టు అయితే కట్టడం అవ్వాలి అని చెప్పారు. కానీ మాకు ఎగ్జాక్ట్గా 9:00కి విగ్రహాలు దొరికినాయండి. దానికి కూడా చాలా పెద్ద స్టోరీ జరిగింది అన్నమాట. చెప్పాలంటే ఒకే పాయింట్లో చెప్తాను. మాకు పంతులు గారు తెస్తాం అనుకున్నాము, కానీ పంతులు గారు మేము తెస్తాం అనుకొని ఒకళ్ళు కానీ ఒకళ్ళనొకళ్ళు అడగలేదు అన్నమాట. అలా అయిపోయేసరికి మాకు సోమవారం అంటే ఈ పెళ్ళి మండపం వేసాం కదా, అప్పుడు తెలిసింది విగ్రహాలు మేమే తెచ్చుకోవాలని చెప్పి చాలా పూజా స్టోర్స్కి కాల్ చేసి అడిగితే రెంటే 10,000-15,000 చెప్పారు. డిమాండ్ బాబోయ్ అనుకున్నాము. ఇంకా పంతులు గారు ఇచ్చిన ఐడియా ఏంటంటే, మట్టి విగ్రహాలు తెచ్చుకోండి అమ్మ, కావాలంటే మీరు ఉంచుకొని నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా కళ్యాణం చేయించుకోవాలన్నా చేసుకోవచ్చు, లేదంటే మీరు ఏమంటారు నిమజ్జనం లాగైనా చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ వాటికి కోసం ట్రై చేసామండి, అసలు అవ్వలేదు. బేగం బజార్ వెళ్ళినా కూడా మాకు దొరకలేదు. ఇంకా మా అపార్ట్మెంట్లోనే ఒక ఈసీ మెంబర్స్ ఉంటారు కదండి, కమిటీ మెంబర్స్ అని సొసైటీ మెంబర్స్ ఉంటారు కదా, అందులో ఒక ఆయన వచ్చి నేను తీసుకొస్తానులేండి అంటే పంతులు గారు చెప్పారన్నమాట. మియాపూర్ రోడ్ సైడ్ అయితే మీకు దొరుకుతాయని. ఇంకా ఆయన బుధవారం మార్నింగ్ 7:00 వెళ్ళి బొమ్మలు కొనుక్కొని వచ్చారు. అప్పటి వరకు విపత్సమైన టెన్షన్ అండి, అసలు విగ్రహాలు దొరుకుతాయా లేదా అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాం. కానీ ఆ సీతారాముల ఆశీర్వాదం అయితే మా అందరి మీద ఉంది. మాకు అలాగే అనిపించింది అన్నమాట. కొంచెం టెన్షన్ పడినా కూడా ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా జరిగింది. ఇంకొకటి, నేను ఆర్గనైజ్ చేస్తున్నాను కాబట్టి అంత పర్ఫెక్ట్గా ఉండాలి, ఎవరు ఇబ్బంది పడకూడదు అనేది కూడా నేను చూసుకున్నాను మెయిన్. కానీ అలాగే సాఫీగా అయ్యింది అన్నమాట. అండ్ ఇంకా నేను ఏదైనా ఉండే నేను ముందే చెప్పేస్తాను, ఎందుకంటే తర్వాత పంతులు గారి మంత్రాలు మేము ఎక్కడెక్కడ వరకు వీడియో తీసామో ఆ పంతులు గారి మంత్రాలతో సహా మేము ఈ వీడియోలో పెట్టాలనుకున్నాము మీకు తెలియడానికి. మీరు కూడా శ్రీరాముల వారిని చూసినప్పుడు దర్శనం చేసుకొని దండం పెట్టుకోండి. ఎంత అందంగా ఉన్నారంటే అండి, అంత అందంగా ఉన్నారు సీతారాముల వారు, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి. ఇంకా మాకు అయిపోయింది, పసుపు అన్ని రాసేసి ఇంకా బకెట్లు పెట్టి మండపం చేసామన్నమాట. మా అపార్ట్మెంట్కి 3 వాచ్మెన్లు ఉన్నారు. ఇద్దరు వాచ్మెన్లు అయితే మాకు హెల్ప్ చేశారు దీంట్లో. ఇంకా ఇలా తయారు చేసామండి. తయారు చేసిన తర్వాత పిలుపులకి వెళ్ళామన్నమాట. మా అపార్ట్మెంట్ మొత్తం అందరినీ పిలవడానికి వెళ్ళాము. ఇలా బుధవారం మేము కళ్యాణం చేసుకుంటున్నాము కొంతమంది కలిసి, మీరు వచ్చి జాయిన్ అవ్వండి, పూజలోకి రండి అని. ఎందుకంటే మా అపార్ట్మెంట్లో కొంచెం నార్త్ ఇండియన్స్ తెలుగు వాళ్ళు ఈక్వల్గా ఉంటారు. నార్త్ ఇండియన్స్కి కళ్యాణం అనేది ఏంటి అనేది అసలు తెలియదంట. వాళ్ళైతే రాలేదు, ఓన్లీ తెలుగు వాళ్ళల్లోనే వచ్చారన్నమాట, వచ్చిన వాళ్ళంతవరకు. కానీ మేము ఎప్పుడైతే పూజ స్టార్ట్ చేసి పూజ స్టార్ట్ అవ్వగానే మా అందరికి ఒక గ్రూప్ ఉంటుంది, గ్రూప్లో మేము సెండ్ చేసాం ఇలా పూజ స్టార్ట్ అయ్యింది వచ్చి జాయిన్ అవ్వండి అని చెప్పి. అసలు అందరూ వచ్చి అలా కూర్చుండిపోయారండి నార్త్ ఇండియన్స్. ఎంతలా చెప్పారంటే పూజ ఇలా ఉంటుందని మేము అనుకోలేదండి, నెక్స్ట్ టైం మేము ఖచ్చితంగా మీ పూజలో జాయిన్ అవుతాము, మేము కూడా కళ్యాణం చేయించుకుంటాం అన్నారు అంటే చాలా హ్యాపీ ఫీల్ అయింది. అంటే మీరు అనుకోవచ్చు పూజ ఎంత బాగా జరిగింది అనేది, మీరు
ఊహించుకోవచ్చు అన్నమాట. ఇంకా మాలోనే నలుగురు వెళ్ళకూడదు కాబట్టి ముగ్గురం కలిసి వెళ్ళి అందరు వెళ్ళకు వెళ్ళి పిలుపులు అయితే చేశాము. ఎందుకంటే కంప్లీట్ ఒక పెళ్ళి అనే వాతావరణం ఎలాగుండాలో అలా చెయ్యాలి అనుకున్నామండి. నేను ఆర్గనైజ్ చేసిన నా వెనకున్న వాళ్ళు నన్ను చాలా సపోర్ట్ చేశారు. అందుకోసమే మేము మెహందీ కూడా ప్లాన్ చేశాము. సోమవారం వచ్చి పందిరి వేసాము, బుధవారం నవమి, మంగళవారం నైట్ మేము మెహందీ ప్లాన్ చేశాము. మెహందీకి ఎలా అంటే మొత్తం గర్ల్స్ అందరికీ మెహందీ కోన్స్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. మెహందీ చేసుకోవాలనుకుంటున్నాము సీతమ్మ వారి తరపున, గోరింటాక ఫంక్షన్కి రండి అని చెప్పి మేము ఇలా ఇన్విటేషన్ పంపించాము. చాలామంది వచ్చి మాకు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేయడము అంటే వేరే విధంగా ఏం కాదండి, మేము పిలవగానే వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేసి చక్కగా గోరింటాక్ రెండు చేతులకి పెట్టించుకొని అడిగి మరి పెట్టించుకొని వెళ్ళారు. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఎలా అవుతుందో ఏంటో అన్న టెన్షన్లో ప్రతిదీ చాలా స్మూత్గా వెళ్ళింది. కానీ అయ్యేంత వరకు కూడా మాకు టెన్షన్ తీరలేదు అన్నమాట. ఈ మెహందీ హ్యాపీగా అయిన తర్వాత అమ్మయ్య మెహందీ ఎంత బాగా జరిగిందో అనుకున్నాము. మళ్ళీ పూజ విషయం, అలాగే పూజ అయిన తర్వాత చాలా ప్రశాంతం అయ్యామన్నమాట, అంత బాగా జరిగింది. మేము 9:00 మెహందీ స్టార్ట్ చేశాము. 12:30 వరకు మెహందీ పెడుతూనే ఉన్నారండి మా టీం వాళ్ళంతా. ఇంకా అవి ఆ వీడియోస్ అన్నమాట ఇవి. డెకరేషన్ కూడా మేము విడిగా బంతిపూలు తెప్పించుకున్నామండి, ఒక కొన్ని 10-15 కేజీలు తెప్పించుకున్నాము. మేము కడుతుంటే ఇలా తుంపి కడతాం కదండి, మేము ఏదో తుంపుతున్నాము దేవుడికి ఇసరడానికి అనుకొని పిల్లలు దాదాపు 1/2 కేజీ బంతిపూలు ఇలా రేకలు రేకలుగా చేసేసి మేము దేవుడికి రేపు పొద్దున పూజ అప్పుడు జల్లుతాం మమ్మీ అని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఎండబెడుతున్నారు అన్నమాట. పూలు ఎందుకురా ఎండబెడుతున్నారంటే దేవుడికి జల్లడానికి మమ్మీ అని. ఇంకా మా మెహందీ కూడా చాలా హ్యాపీగా అయిందండి. ఇది వచ్చి ఇంకా నవమి రోజు మార్నింగ్. ఇంకా మార్నింగే వచ్చి నేను 4:30 కల్లా అలా వచ్చి గుమ్మాలకి పసుపు పెట్టి బొట్లు రాసి కల్లాపు జిల్లేసి వెళ్ళాను. మా వాచ్మెన్ వాళ్ళ వైఫ్ వచ్చి ముగ్గులు మాత్రం వేసింది. ఇవి రాత్రంతా గుచ్చినవి అన్నమాట, అవి సెట్ చేశాము. పొద్దునికి మాకు లాస్ట్ వరకు అసలు ఆకులు ఏమీ దొరకలేదండి. ఇవి కూడా మాకు మార్నింగే దొరికినాయి, కొబ్బరాకులు కూడా. ఇంకా దాన్ని వాళ్ళ జస్ట్ అలా పైన ఇలా వేసేసారు అన్నమాట, కట్టడానికి లేక జస్ట్ అలా పైన పడేసారు. అలా ఆ టైంకి పందిరి కూడా సెట్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చి విగ్రహాలు మాకు లాస్ట్ మూమెంట్లో దొరికినాయి అని చెప్పాను కదా 9:00. ఇంకా అప్పుడు 9:00 విగ్రహాలు వచ్చిన తర్వాత పంతులు గారు విగ్రహాలన్నీ బట్టలన్నీ కట్టి తయారు చేస్తున్నారు. కానీ ఆభరణాలు వేయడము అలంకరించడం మాత్రం మాకే అప్పచెప్పారు. ఎందుకంటే మేము అడిగాము, ఏండి మీరు చాలా విగ్రహాలకి చేస్తూ ఉంటారు, చాలా పూజలకి చేస్తూ ఉంటారు, మీకు చాలా పుణ్యము, కానీ అవకాశం మాకు ఇవ్వండి అని అడిగితే సర్లేండి చేసుకోండి దాందేముంది అన్నారు. మేమే ఇంకా అమ్మవారిని అయ్యవారిని అలంకార చేశామన్నమాట, సీతమ్మ తల్లిని అను. అలా ఇంకా మా పూజలో మేమేం చేసామంటే స్వామివార్లకిను అమ్మవారికి బట్టలు అయితే పెడతారు కదండి, ఇంకా ప్రతిదీ షేర్ అన్నమాట. ఏం ఐటమ్ తెచ్చుకున్నా షేర్ చేసుకుంటాం 14 మంది. బట్టలు మాత్రం షేర్ వద్దన్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం కళ్యాణం చేసుకుంటున్నాం కాబట్టి చాలామందికి ఆ బట్టలు ఉంచుకోవాలనే ఇది ఉంటుంది. కానీ అది నా చీర అందరికీ వెళ్ళి 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 లాస్ట్కి నా చీర అమ్మవారికి వెళ్ళింది. చాలామంది ఇస్తామని వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళి అన్నీ అయ్యి లాస్ట్కి నా పట్టు చీర అయితే అమ్మవారికి వెళ్ళింది అన్నమాట. అమ్మవారికి నా పట్టు చీర కట్టారు. లుంగీలు అవేమో స్పాన్సర్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఇంకా మార్నింగ్ పంతులు గారు వచ్చారు కదండి, అందరం ఇంకా పనులు అయితే షేర్ చేసుకున్నాము. ఎలా అంటే కొంతమంది అందరూ కంకణాలు కట్టుకోవాలి కదండి చేతులకి, 14 ఫ్యామిలీస్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కదండి, 14 ఫ్యామిలీస్కి 28 కంకణాలు పిల్లలకు కట్టుకుంటే కట్టుకోవచ్చు అని చెప్పారు. ఏమో ఇన్ కేస్ ఎవరైనా సడన్గా జాయిన్ అవుతారని చెప్పి మా వాళ్ళు ఏం చేశారంటే ఒక 20 ఫ్యామిలీస్కి తగ్గట్టుగా కంకణాలు అన్నీ రెడీ చేస్తున్నారు అన్నమాట కూర్చొని ముగ్గురు. నేను ఇక్కడ పంతులు గారికి ఏం కావాలో అవి అందించే పనిలో ఉన్నాను. ఇంకా పూజ స్టార్ట్ అయ్యేసరికి వరకు కూడా ఇంకొకటి చెప్తానండి, అమ్మవారికి జడ తీసుకురాలేదు. మేము పంతులు గారికి కాల్ చేసి చెప్పాము, ఏమండి మాకు జడ ఎక్కడ దొరకలేదు, మీరు ప్లీజ్ జడ మాత్రం తీసుకురండి అని చెప్పి మేమేం చేసాం, పూల మూరలు తెచ్చాము. మేమే అమ్మవారికి జడల్లుదామనే ఉద్దేశంతో, కానీ పంతులు గారు ఏమో మర్చిపోయి వచ్చేసారు. ఇంకా ఆ టైంకి ఇంకా అమ్మవారికి విగ్రహం అన్నీ అమ్మవారికి చీర కట్టేసిన తర్వాత పంతులు గారు అడిగారు జడ ఏదండి అని. జడ ఏంటండి మీకు చెప్పాం కదా తీసుకురమ్మని, మీరు తెస్తా అన్నారు కదా అంటే అప్పుడు ఇంకొక పంతులు గారు అంటున్నారని. అంటే నేను మాట్లాడిన పంతులు గారు వేరు, ఇద్దరు పంతులు గారు వచ్చారన్నమాట.
ఇంకో పంతులు గారు ఈ పంతులు గారికి చెప్పలేదు, మాకు చెప్పలేదు లేదు అని చెప్పి మళ్ళీ ఇంకప్పటికప్పుడు వాచ్మెన్ పంపిస్తే, వాచ్మెన్ ఏం చేశారు అనుకున్నారు, జడ గంటలు తీసుకొచ్చాడనమాట. జడ తీసుకురాకుండా జడకి కింద వేసే గంటలు తెచ్చాడు. ఇంకా అబ్బా ఇంత చేసుకున్నాం ఇదా అని చెప్పేసి అనుకుంటే ఈ లోపలే మా అపార్ట్మెంట్లో ఒక ఆంటీ వాళ్ళ మనవరాల కోసం జడ కొన్నారంట. అది వాడలేదు, ఎందుకంటే కొనుక్కొచ్చారు కానీ ఆ పాప వేసుకోలేదు, అసలు వాడలేదు. నా దగ్గర రాత్రి వెతికాను రా, పొద్దున్న కూడా వెతికాను, ఇంకొకసారి వెతుకుతానని చెప్పి వెళ్ళారు. వెళ్ళి 5 మినిట్స్ జడ తీసుకొని వచ్చారు, ఈజీగా దొరికేసిందంట. పైకి వెళ్ళేసరికి అంత ఎతికారు కనిపించిన జడ వెంటనే దొరికింది అంట. చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు మేమే పూలు పెట్టి అమ్మవారిని డెకరేట్ చేసి అలంకరించాం అమ్మవారిని. ఇంకా ఇక్కడ సాయం చేసే ఆడవాళ్ళందరూ మేమందరం కలిసి 14 ఫ్యామిలీస్ చెప్పాను కదండి, మేమే. ఇంకా చాలామంది రావాల్సి ఉంది, వాళ్ళు కూడా పూజ టైంకి వచ్చి కూర్చున్నారు. ఇంకా ఇంతేనండి. నేను అయితే ఇక్కడ వరకు కొన్ని మేము అనుభవించిన ఫీలింగ్స్, హ్యాపీనెస్ అంతా మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. ఇంకా నుంచి పంతులు గారి మంత్రాలు అవన్నీ వస్తాయి చూడండి. సీతారాములు అందంగా ఉన్నారని చెప్పాను కదండి, మీరు ఆ అందం కూడా చూసి కనుల పండుగ ఉందండి. ఆ దేవుని కోరుకోండి, ఈ సంవత్సరం నుంచి మీ కష్టాలు తీరిపోవాలి, మీ సంతోషాలు ఇంకా ఎక్కువ అవ్వాలి, మీరు అనుకున్న కోరికలన్నీ తీరాలని ఆ సీతారాములను కోరుకుందాము. ఇంకా మీరు ఆన్యశ్రీ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలా నేను సబ్స్క్రైబ్ చేయండి అన్నానని వీడియో అయిపోయిందని మాత్రం వదలొద్దు, ప్లీజ్ ఎండ్ వరకు చూడండి సీతారాముల కళ్యాణం ఎలాగైతే ఎలా జరిగిందో. అండ్ దీంట్లోనే పోట్లక్ కూడా ఉంది. అండ్ పూజ అంతా అయిపోయిన తర్వాత ఎండ్లో మేము పోట్లక్ కూడా చేసుకున్నాము. మేము 14 ఫ్యామిలీసే దాదాపుగా 80 to 90 nearly 100 people వరకు మేము ఫుడ్ అయితే ప్రిపేర్ చేసాము. 100 మందికి అయితే భోజనాలు అయితే పెట్టామండి మేము 14 ఫ్యామిలీస్ కలిసి, అదే 14 మంది ఆడవాళ్ళు కలిసి, ఫ్యామిలీస్ కాదు. మా వాళ్ళు ఎవరు అంటే లేడీస్ తప్ప ఇంకెవరు వంట చేస్తారండి కంప్లీట్గా. ఇంకా 100 మందికి అయితే వంట చేసాము. అది కూడా చాలా అద్భుతమైన ఇది కూడా ఎక్స్పీరియన్స్ కూడా, అది కూడా చాలా ఉంది. కానీ గట్టిగా చెప్పండి నిలబడి. సూపర్ నువ్వు చెప్తావా హ్యాపీ శ్రీ అమ్మా చెప్పు చెప్తావా బా సూపర్ అండి. హ్యాపీ శ్రీరామ్ చెప్పు చెప్పా హ్యాపీ శ్రీరామ్ నవమి కేతన చెప్పమ్మా హ్యాపీ శ్రీరామ్.
ఒక గ్లాసులో నీళ్ళమ్మ, పసుపు, కుంకుమ, అక్షంతలు, పుష్పాలు, తమలపాకు, గౌరమ్మ. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరు కూడా గుర్తు పెట్టుకోండి, మొదటి గుర్తు పెట్టుకోండి అందరు. అక్షంత తీసుకున్న ఎవరి చేతిలో నమ్మకపు ఐదు సార్లు పోయిన గౌరవమైన
అచ్చం తీసుకుని ఐదు సార్లు గౌరవందర వేయండి. ఓ లక్ష్మీ నారాయణ భ్యాన ఓ భావేశ్వర భ్యాన ఓ భావేంద్ర భ్యాన ఓ జగేంద్ర భ్యాన ఓ దీపారామ భ్యాన సర్వేభ్యమాయ భ్యానమోహన వేయటము ఇప్పుడు ఆరాధన చేసుకుంటాము. చెప్పారు అంతా నానా గోత్రోత్పవస్య నానా నామరీత్య అస్మాకం సహగణం సహవాం తవశ్య తిరుమల సైబర్ రెసిడెన్సీ శ్రీ తిరుమల సైబర్ రెసిడెన్సీ సమూహ సహపరివార సహవాం తవశ్య నానా గోత్రోత్పవస్య నానా నామరీత్య అమ్మ అందరూ కూడా కలిగిన డబ్బులు కండి. అస్మాకం సహ కుటుంబానం మమ సకల క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అష్ట ఐశ్వర్య వృద్ధి అర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధార్థం మమ జన్మ నక్షత్ర జన్మ రాశి జన్మ లగ్న వశాత్ మమ నామ నక్షత్ర నామ రాశి నామ లగ్న వశాత్ మమ శరీర సంబంధిత అస్థిగత రోమగత సర్వ అవయవార అనుకూల ఫల సిద్ధార్థం మమ శరీరే సంపూర్ణ ఆరోగ్య దృఢ గాత్రత సిద్ధార్థం మమ వ్యాపారే నిత్యం దినదిన అభివృద్ధి అర్థం మమ వ్యాపార సమస్త పురోభి వృద్ధ్యర్థం మమ వ్యాపారీ అనేక కోటి లాభ ప్రాప్యర్థం మమ పౌత్రీ వివాహ విషయే దిగ్విజయ సిద్ధ్యర్థం శ్రీ అఖిలాంధ కోటి బ్రహ్మార్థనాయకస్య శ్రీహయ పతే పురుషోత్తమస్య భగవతో నారాయణస్య శ్రీ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమతే సమేత అభయ కోదండరామ స్వామి పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిద్వార అధునా సర్వ
సంవత్సరా జతత్రే ప్రసరతః జనన ప్రాణాపాయ తస్య రోగాన్ విశేషస్య నివారణార్థం లోక కళ్యాణార్థం జగద్రక్షణార్థం శ్రీ అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ గ్రామే స్థితానాం ప్రధానాం సర్వవర్ణానాం అతివృష్టి అనావృష్టి రాఘవాద నామనాంధన మహామారి భయ అగ్నిభయ క్షారచోరాది సకల భయ నివృత్తి ద్వారా తస్యానుకూల సువృష్టి ప్రాప్యథో అస్మిన్ లోకే ఇహాన్యాయ పరిపాలన సిద్ధార్థవాన్ లోక కళ్యాణార్థవాన్ విశేషణః సీతా సమేత అభయాన్ కోహస్రామస్వామే పరిపూర్ణ అనుగ్రహ ప్రసాదేన సర్వా భగవాన్ శాంతిపూర్వక దీర్ఘాయువ విభున ధనధాన్య పుత్రపోత్రాభి అవిచ్ఛిన్న సంతతి స్థిరలక్ష్మి కీర్తిలాభ శత్రుపరాధ సతభీష్ట శీఘ్రవాన్ సమస్తాన్ మంగళాన్ అవాప్యర్థవాన్ సకలాన్ స్థితః అభివృద్ధి అర్థవాన్ విశ్వశాంత్యర్థవాన్ లోక కళ్యాణార్థవాన్ అస్మిన్ శ్రీరామనవమే పర్వణి విశేషతః సీతాసమేత అభయాన్ కోదండరామస్వామి దివ్యాన్ లీలాన్ కళ్యాణవాన్ అహోత్సవాక్యవాన్ కర్మకరిష్యే అక్షతల కర్వేణమ్మ మా పిల్లలు ఎవరు కూడా అల్లం చేద్దామా రెండు క్లాసులు ఉన్నాయి కదా మాటలను చూపించండి ఆర్థిక చూపించండి ఓం శ్రీమంత
గాయత్రీదేవనాభ్యో నమః గాయత్రీమాలాహయామి స్థాపయామి పూజయామి ఓం నమో విష్ణవే నమః నమో ధర్మాయ హేనాయ గచ్ఛరే యోగస్తు వాగ్రహః సత్యభావే మహాంతే వాగ్రహః సత్కారమో యస్తిచ్ఛామిమలః ఆవోయయాతనః శ్రీమహ గాయత్రీదేవనాభ్యో నమః కుంగవామి పూజయామి ఓం దుమకాయ నమః ఓం జగదక్షాయ నమః ఓం రాఘవపాదాయ నమః ఓం జగన్మయాయ నమః ఓం జ్యోతిర్మయాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం జగద్గురవే నమః ఓం ప్రపంచకారకాధ్యక్షాయ నమః ఓం ద్వైతేంద్రాధ్యలోచనాయ నమః ఓం శ్వేతవర్ణాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం పంచవక్త్రాయ నమః ఓం నిరామయాయ నమః ఓం సర్వాభీష్టప్రదాయ నమః ఓం సర్వకార్యార్థపూజితాయ నమః ఓం గౌరీదేవే నమః ఓం మాధేవే నమః ఓం కాత్యాయనే దేవే నమః ఓం సర్వమంగళాదేవే నమః ఓం ప్రణామే దేవే నమః ఓం భద్రకాళీ దేవే నమః ఓం సర్వాణి దేవే నమః ఓం త్రిమహాగాయత్రీ దేవతాభ్యో నమః ్రేరయామి ఓంద్రమేవాధ్యోమాగ్రాయామి ఆహారపక్ష భోజన అమృతామి హస్తక్షాళయామి పాదో ప్రక్షాళయామి అంగమత్పజామి ఓం శ్రీ మహాగాయత్రీ దేవతాయ నమః అధ కర్పూర నీరాధనం దత్వా ఓం మగవార్ధం దేవాయ త్రయాధారాజనాయ ఇరంధవాయ కమ్మలాహ పూర్ణముదాయ ధీమతం వ్యవసాయరే ఏకదహాత్రామహారతే ఏకదేవజమానాయ స్థేషదాదే సామ్రాజ్యం బోధం ద్వారాజ్యం వైరాజ్యం పారమేష్టకోరాజ్యవాన్ మహారాజ వారివత్తమయ గంధబద్ధ పరిజాజ తాత్తర భౌమాజాత్రే మహాగాయత్రి దేవతాయ నమః మహాగర్భోరమాలంగళీరాజనందర్శయామి దేవరో గాయత్రి వదామి సీతారామచంద్ర స్వామి వారికి ఇప్పుడు అంగరంగ వైభవంగా యజ్ఞాభిధానం జరుగుతున్నది. అందరూ నమస్కారం చేసుకుంటున్నా. Thank you.
మనసులో కోరిక కానీ భావన కానీ కష్టం కానీ శ్రీ సీతారామచంద్ర స్వభావంలో ఇప్పుడు అత్యంత అంగరంగ వైభవంగా శ్రీ మహాసంకల్పం ఉంటుందమ్మ. అందరూ కూడా శుద్ధిగా వినండి. వెంకటేష్ కాల్ చేశారు ఇప్పుడే కట్ చేశారు. ప్రార్థన బ్రాహ్మణ ప్రథమ
ప్రేమతో భాషేమతో వచ్చే ప్రథమ దివసే రేయసి కట్కాలి చత్వారించను మనీషియాత్రియాంధీరతమలస్యమలహాపూలస్య కస్యవారక్షణ బ్రహ్మకల్పానాన్ మధ్యే కస్యవ బ్రహ్మకల్పే స్వాయుభ్రవాచోత్తమాన్ తామసనైవ దతాక్షమైవ స్వదోరాజ్ఞే బ్రహ్మరుద్రదక్షరోచ్చమోచ్చ చతుర్దశమన్నంతరాణామ్యేవైవస్తమన్నంతరే మత్స్యకోర్మవరాహనారసింహమావనవామ శ్రీరామకృష్ణబుద్ధకలితావతారాణాత్ మధ్యే బుద్ధావతారే ఇదార్మక్షనిషన్ధాయినే ఓం సంవత్సరే ఆజనే ఋతో మాసే పక్షే తిథో వాసరే సోక్తే అంశిన్ వంశే భారస్య నామదేయస్య మమ జన్మ ప్రపదే దక్షిణపరిషంతో కృతరాశ్వే సహస్రావతారే ఏకే లోపాకర్షక్రమేణా సర్వనాశాకర సంయతి కాలే ఏకైక దేవర్షక్రమేణా సర్వనాశాకర సంయతి కాలే బ్రహ్మలోకేన బాధిధర్తవాన్ యమైః చంద్రమండలపరిషంతవాన్ కృతరాశ్వే వర్ష సహస్రావతారే ఏకైక దేవర్షక్రమేణా సర్వనాశాకర సంయతి కాలే బ్రహ్మలోకేన బాధిధర్తవాన్ మాశయేః త్రోమండలపరిషంతవాన్ కృతరాశ్వే వర్ష సహస్రావతారే ఏకైక మామాగశక్రమేణా సర్వనాశాకర సంయతి కాలే బ్రహ్మలోకేన బాధిధర్తవాన్ లోమవేద మహేచ శ్రీ సీతారామచంద్రస్వామిన శ్రీరామస్వామి యొక్క ప్రవర జరుగుతున్నది కావున చక్కగా వినండమ్మ. శ్రీ శ్రీరామేంద్ర స్వామి ప్రవరాధరం గోబ్రాహ్మణే శుభం భవతు వశిష్ట మైత్రావరాన్ కౌఢిన్యాశ్రయేయాన్ ప్రవనామృతస్యాన్ వశిష్ట గోత్ర భవాయాన్ త్రిభవానాదీశాయాన్ అఖిలాంధకోటి బ్రహ్మాండనాయకాయాన్ సూర్యవంశ పావనాయాన్ శ్రీమతాయ్ ఇక్ష్వాకువంశోద్భవస్యాన్ రఘుమహారాజవంధనాయ్ నప్రీ అథ మహారాజవంధనాయ్ పౌత్రాయ దశరథమాజవంధనాయ్ పుత్రాయ కారణకారకాయ లోకసంరక్షకాయ అఖిలాంధకోటి బ్రహ్మాండనాయకాయ సూర్యవంశ పావనాయ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే శ్రీలక్ష్మీనారాయణ స్వరూపాయ స్వరాయ సీతాదేవస్య ప్రవరాజినస్య ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగే సహస్య గౌతమ త్రయాదిశేయ ప్రవరాజిత గౌతమ గోత్ర స్వస్వరూపణే చంద్రవంశాన్ పావనాయాన్ నిరీవంశాధవస్యాన్ స్వర్ణరో మహారాజవంధనాన్ మహారాజవంధనాన్ నప్రే రస్వరూప మహారాజవంధనాన్ పౌత్రే జనక మహారాజవంధనాన్ పుత్రే కారణాకారణే లోకసంరక్షణే అయోనిధా చంద్రవంశ పావనే శ్రీ సీతానామ్నే సాక్షాత్ లక్ష్మీ స్వరూపణీ కన్యా శ్రీ హైదరాబాద్ స్యాత్.
మా స్వామివారి మహత్వంలో ఇప్పుడు జనకరా బిల్ల కార్యక్రమం జరుగుతున్నది. కావున ఎవరు కూడా అల్లరి చేద్దామా, ముచ్చట కూడా పెట్టద్దామా. ఇక్కడికి మనం ఎందుకు వచ్చాము, ఏం చేసుకుంటున్నాము, అందరు కూడా అల్లారా చూడాలి, కంటి రెప్పలు కూడా కొట్టకూడదు. స్వామివారి కళ్యోత్సవం చక్కగా జరుగుతున్నది కాబట్టి అందరు కూడా ఎవరితో మాట్లాడకుండా నమస్కారం చేయండి. అందరు కూడా చూడండి, ఆ
స్వామివారికి ఎంతో విగ్రహం జరుపుకున్నాము. ఇప్పుడు జీలకర్ర బిల్లం కూడా కార్యక్రమం అయిపోయిందమ్మా. కదురు గిట్టం మాంగళ్యకరంగా ఉపయోగపడతాం. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఆ యొక్క శ్రీరామ నామాన్ని మనసులో స్మరించుకుంటానమ్మా. ప్రతి నిత్యం ఈ కార్యక్రమం అయిపోయేంత వరకు మనసులో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూనే ఉండాలి. ఆంధ్రయంత్రుల సేవ భూపోజనకు ఇస్తున్నారు.
చుట్టుగా ఉండేటువంటి చుట్టు ప్రాంగారంతా కూడా విష్ణు స్వరూపం గారు ఊర్ధ్వం శివరూపాయ ఉద్గతిగా ఉండేటువంటి బిడ్డను శివస్వరూపం గాను సూత్రం బ్రహ్మరూపంచ ఈ మాంగళ్యమైతే ఈ సూత్రం ఆధారపడి ఉంటుందో అటువంటి మాంగళ్యాన్ని బ్రహ్మరూపం గాను వేదర్శనందించారు. అంటే ఇందులో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఉన్నారు కావున ఇటువంటి మాంగళ్యానికి అంతటి పవిత్ర చేతులున్నాయి కావున ఇటువంటి మాంగళ్యానికి ఎవరమ్మ పిండిసిన పెట్టకూడదు. ముందుగా ఇటువంటి మాంగళ్యాన్ని పొద్దున 7 గంటల లేవగానే స్నానం చేయగానే నమస్కారం చేసుకోవాలమ్మా చాలా వరకు. ఇప్పుడు తర్వాత చుట్టం శ్రీ సీతమ్మ తల్లి యొక్క మంగళాభిత ధారణ జరుగుతున్నది కావున అందరూ కూడా కనులు ఆర్పకుండా చూడండి అమ్మా. కొంచెం గంటి మీద గంట ఉంటే ఘనంగా ఉంటుంది అమ్మా.
రామచంద్రాయ జనక రాజ మనోహరాయ మామకాయ శోభితాయ భూరి మంగళం లలిత రత్న కుండలాయ తులసీవన మాలికాయ జల జగత కదేహాయ చారు మంగళం దేవకీసు పుత్రాయ దేవదేవు దత్తమాయ చావజాత గురువరాయ సర్వ మంగళం కుండలీకాక్షాయ పూర్ణ చంద్రవాహనాయ అండజాత వాహనాయ అతుల మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ శుభ చిత్త కామితాయ శుభగ మంగళం రామదాసాయ మృదుల హృదయ కమలవాసాయ స్వామి భద్రలీలరాయ సర్వ మంగళం సర్వ మంగళం. దేవి త్రిగుణాత్మికే వింద్య విలాసి వారాహి త్రిపుర భగవతే విద్యా దేహి భగవతి సర్వార్థ సాధకే సత్యాద చంద్రికే మాం పాహి మనన్య మంత్రాత్మికే మాం పాహి మాదంగినామయాత్మికే మాం పాహి శ్రీరామచంద్ర స్వామికి మంగళం మన సీతం మనల్లేపుడు మంగళం శ్రీరామచంద్ర స్వామికి మంగళం మన సీతం మనల్లేపుడు మంగళం మోత్యాల పందిలోన రతనాల పీటలు వేసి మోత్యాల పందిలోన రతనాల పీటలు వేసి కామాదేవమ్మ గారు వచ్చి కూర్చున్నారట శ్రీరామచంద్ర స్వామికి మంగళం మన సీతమ్మ తల్లికి ఇప్పుడు మంగళం ేలోచి కామాసీతమ్మ శిరసన పైన తీరట శ్రీరామచంద్ర స్వామికి మంగళం తల్లికి ఇప్పుడు మంగళం అడవికి వెళ్ళిరాట ఢేగాటలాడిరాట తిరిగి ఇంటికి వచ్చిరాట శ్రీరామచంద్ర స్వామికి మంగళం మన సీతమ్మ తల్లికి ఇప్పుడు మంగళం. ధ్యానందమంగళ దివ్యమంగళనీరాజనం సంధరిషయామి మంగళం గోసలింధాయ మహనీయమాత్మనే చక్రవర్తే నమస్కారాయ సార్వభౌమాయ మంగళం. జయ బలా సీతారామచంద్ర భగవాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ భద్రాచల సీతారామచంద్ర స్వామి వారికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై
జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. ఇంక ఇది వచ్చి ఆ రోజు సాయంత్రం అండి. పూజ మాకైతే 2:30 అయ్యింది. పూజ అంతా కళ్యాణం అంతా అయ్యేసరికి తర్వాత పోటలకు భోజనాలు అన్నీ చూసారు కదా, ఐటమ్స్ అన్నీ అవన్నీ చేసుకొని వచ్చామన్నమాట. ఇంకా సాయంత్రం పంతులు గారు ఏమన్నారంటే కొంతమంది కుదిరిన వాళ్ళు ఊరేగిస్తారండి, పల్లకీలో పెట్టి ఊరేగిస్తారు, రోడ్డు మీదకి కొంచెం దూరం తీసుకెళ్ళి తీసుకొస్తారు. ఒకవేళ అవ్వలేదు అని అంటే మీ అపార్ట్మెంట్ చుట్టూనో ఎలాగైనా మీరు ఊరేగించవచ్చు అన్నారు. నేను చెప్పే పల్లకీ లేదండి అని, పల్లకీ లేవైనా పర్లేదండి మోసుకొని తిప్పండి ఇంక అంతకన్నా ఏముంది భాగ్యం అన్నారు. ఇంకా ఇలా అందరం మళ్ళీ పూజ చేసుకొని హారతి ఇచ్చి అన్నీ చేసి విగ్రహాలను అయితే ఊరేగింపు తీసుకెళ్తున్నాం అన్నమాట. కపుల్స్ లాగా తీసుకెళ్ళాము, సీతారాముల్ని జంట, లక్ష్మణ్ నేను, ఆంజనేయస్వామిని ఎవరొకరు పట్టుకొని అలా 3 రౌండ్లు. మా అపార్ట్మెంట్ పెద్దదని చెప్పాను కదండి, స్ట్రైట్ ఉంటుంది అన్నమాట. అలా 3 రౌండ్స్ అయితే వేసాము అమ్మవారిని అయ్యవారిని తీసుకొని ఊరేగింపుకి. చాలా అంటే చాలా బాగా జరిగిందండి. అసలు చాలామంది నార్త్ ఇండియన్స్ అయితే ఎలా అంటే షాక్ అన్నమాట, అంటే కళ్యాణం అంటే ఇలా జరుగుతుందా, అయ్యో మాకు తెలీదు, మేము జాయిన్ అవ్వలేకపోయాము, మిస్ అయిపోయాము, నెక్స్ట్ టైం చేస్తే ఖచ్చితంగా చెప్పండి, మేము ప్రతి ఒక్కళ్ళు వస్తాము, అపార్ట్మెంట్ అంతా వస్తుంది అని చెప్పి చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది. అంటే కళ్యాణం అంత బాగా జరిగింది, నేను ఆర్గనైజ్ చేశాను, ఇంత బాగా చేయగలిగానా అంటే నేను ఒక్కదాని వల్ల అయితే ఎట్టి పరిస్థితుల్లో అవ్వదండి. నా వెనకాల నాతో పాటు నేను ఇలా పూజ చేయిద్దాం అనుకుంటున్నాను, మీరు జాయిన్ అవుతారా అనగానే నా వెనకాల వచ్చిన మిగతా 13 మంది ఫ్యామిలీస్కి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. వాళ్ళు రావడమే కాకుండా వాళ్ళ హస్బెండ్స్ కూడా ఒప్పుకొని ఓకే వెళ్దాము, ఆవిడ చేస్తున్నారు కదా అని చెప్పి వచ్చారండి. వాళ్ళు గ్రేట్, వాళ్ళకైతే చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. నేనైతే ఫుల్ బిజీ అయిపోయాను 2 డేస్. మెహందీ ముందు రోజు మెహందీ కదండి, నిన్న కళ్యాణము, చాలా బిజీ అయిపోయాను. కానీ బిజీ అయ్యా ఏం చేసినా కూడా వాళ్ళు చెప్పిన మాటలు, అంటే పూజకు వచ్చిన వాళ్ళు చెప్పిన మాటలకి ఎంత తృప్తి అనిపించిందంటే, ఆ సీతారాముల కళ్యాణం నా చేతుల మీద జరగాలని ఆ దేవుడు రాసినట్టున్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం నేను కళ్యాణం చూడడం ఫస్ట్ టైము, చేయడం ఫస్ట్ టైం, చూడడమే ఫస్ట్ టైం అంటే ఇంకా చేయడం ఇంకేముందండి. కానీ అలా జరిగేసరికి చాలా హ్యాపీ అనిపించింది.
అండ్ ఆఖరికి కూడా మేము చాలామంది ఉన్నాము, కానీ పంతులు గారు, ఇద్దరు పంతులు గారు వచ్చారు అన్నాం కదండి. పంతులు గారు ఎందుకు నాకే పిలిచి తాంబూలం ఇచ్చారు, అమ్మవారికి తాంబూలం పెడతారు కదండి, గౌరీదేవిని చేసి బ్లౌజ్ పీస్ పెట్టి తాంబూలం పెడతారు కదా, అది నాకే ఇచ్చారు. ఇచ్చి అమ్మ ఎందుకు మీకు మీకే ఇవ్వాలనిపిస్తుంది, ఇంకా ఈ రోజు నుంచి మీకు అంత మంచి జరగాలని కోరుకుంటున్నాం అని చెప్పి బ్లెస్సింగ్ చేయగలనే నేను ఏడ్చేశానండి, నిజంగా ఏడ్చేశాను, వాళ్ళ ముందు ఏడ్చేశాను. అమ్మ అంటే మీ అనుగ్రహం ఉందమ్మా అని, సీతమ్మ, రాములు వారు, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి, మీ అందరి అనుగ్రహం ఉంది, అందుకే నా చేతుల మీద అయింది, అలా చేతుల మీద అయిన తర్వాత నాకు తాంబూలం ఇచ్చి పంపిస్తున్నారా అని చెప్పి ఇంకా చాలా ఏడ్చేశాను, అంత హ్యాపీ ఫీల్ అయ్యానండి. ఇంకా ఇక్కడ వచ్చి మీకు కొన్ని కొన్ని పిక్స్ అయితే ఉన్నాయి చాలా, ఆ పిక్స్ కూడా షేర్ చేసుకున్నాను. ఇంకా ఇంతేనండి, ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ నెక్స్ట్ వస్తాను. అంటే మా వీడియోస్ చూస్తే మీకేమొస్తుంది అనేది కొంతమంది కామెంట్ అలా పెడతారు కదా, అదేం కాదండి, మా ఫ్యామిలీలో మేము హ్యాపీగా ఫీల్ అయ్యింది, మీతో షేర్ చేసుకున్నామంతే, మీరు హ్యాపీ ఫీల్ అవుతారు, చూస్తారు అని చెప్పి. కొన్ని కొన్ని వచ్చి ఏంటంటే ఇన్స్పైర్ అయిన వీడియోస్ కూడా ఉంటాయి కదా, చాలా ఉంటాయి, అవి చూసి మనకి చేయాలనిపిస్తుంది. అలాగే మేము పూజా వీడియో పెట్టాము, నెక్స్ట్ మీకు ఇంత బాగా జరిగిందా, మనం కూడా కళ్యాణం చేయించుకోవచ్చు అనుకోవచ్చు, ఏదైనా పూజ చేయించుకోవాలనుకోవచ్చు. అందుకే ఒకరితో మనం ఏదైనా హ్యాపీ ఫీల్ అయినప్పుడు ఇంకొకరితో షేర్ చేసుకుంటే మన హ్యాపీనెస్ ఇంకా పెరుగుతుంది, మన బాధలో ఉన్నప్పుడు ఆ బాధ షేర్ చేసుకుంటే మన బాధ కొంచెం తగ్గుతుంది. అలాగే మేము మా లైఫ్లో హ్యాపీగా ఉన్న మూమెంట్స్ మీతో అయితే షేర్ చేసుకున్నాము ఇంకా హ్యాపీ ఫీల్ అవ్వడానికి. జై శ్రీరామ్.
హనుమానకి జయ జయ.